నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో వికలాంగుల సర్టిఫికేట్ తీసుకోవడానికి స్లాట్స్ అవసరమవుతాయి. అంటే ఈ వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థను సదరం అంటారు. ఈ సదరం స్లాట్స్ను ప్రతి నెల కూడా ఆయా జిల్లాల మన డిఆర్డిఓలు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది ఈ స్లాట్ల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలంగాణలోని 5 జిల్లాలకు సంబంధించినటువంటి స్లాట్స్, అంటే ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న వివరాలను ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది. ముందుగా ఇక్కడ మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈ ఆగస్టు నెలకు సంబంధించిన స్లాట్స్ అనేవి ఈరోజు రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ పెద్దపల్లి జిల్లా వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు స్లాట్ బుక్ చేసుకొని సదరం క్యాంప్కు అటెండ్ కావచ్చు. ఇక తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ఈ స్లాట్ల ప్రకటన రావడం అనేది జరిగింది. అయితే వారు క్లారిటీగా చెప్పడం లేదు, సదరం స్లాట్స్ రిలీజ్ అయ్యాయి అని మాత్రమే చెప్పారు. రేపటి నుంచి మీరు ఈ మెదక్ జిల్లా వాళ్ళు స్లాట్స్ను బుక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకు వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా డిఆర్డిఓ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ స్లాట్స్ అనేవి మనకు 4వ తారీఖు 2 గంటల సమయంలో రిలీజ్ చేయడం జరుగుతుందని ఆ జిల్లా మనకు డిఆర్ఓ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి హన్మకొండ జిల్లాల్లో కూడా స్లాట్స్ అనేవి రేపు 2వ తారీఖు రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఇక తర్వాత మనకు నల్గొండ జిల్లా నుంచి కూడా ఈ స్లాట్లకు సంబంధించినటువంటి ప్రకటన రావడం అనేది జరిగింది. రేపు నల్గొండ జిల్లాలో ఉదయం 10 గంటలకు స్లాట్స్ రిలీజ్ అవుతాయి. ఈ జిల్లా వాళ్ళు మీ సేవకు వెళ్ళి ఈ స్లాట్స్ను బుక్ చేసుకోవచ్చు. ఈ 5 జిల్లాల సమాచారమే కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా కొన్ని జిల్లాల సమాచారం వస్తే మాత్రము తప్పకుండా మీకు అంతర్నేత్ర ఛానల్ అందిస్తుంది. ఇక ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి మీకు ఏమేమి కావాలి అంటే, మీరు మీ సేవకు వెళ్ళే సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డును ఒక ఫోటోను తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా క్యాండిడేట్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ వేలుముద్ర వేయవలసి ఉంటుంది. మీరు స్లాట్ తీసుకున్న తర్వాత ఆ స్లాట్లో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎప్పుడు ఈ సదరం క్యాంపుకు వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న వివరాలు ఉంటాయి. దాంట్లో తెలిపిన విధంగా మీరు సదరం క్యాంపుకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ సదరం క్యాంపుకు అటెండ్ అయ్యే సందర్భంలో మళ్ళీ మీరేమైనా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలా అంటే, మళ్ళీ మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ను ఒక ఫోటోను తీసుకువెళ్ళితే సరిపోతుంది. ఎట్లబడి మీకు సదరం స్లాట్ అనేది ఉంటుంది, ఈ మూడింటిని తీసుకొని మీరు క్యాంప్కు అటెండ్ కావాలి. ఒకవేళ మీరు యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది పడినట్లయితే, లేకపోతే ఏదైనా జబ్బుల వల్ల ఇబ్బంది పడినట్లయితే, మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, మీకు ఈ జబ్బులు వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా డాక్టర్కు చూపించుకుంటారు కదా, ఆ డాక్టర్లు చూసినటువంటి రిపోర్ట్లను కూడా మీరు ఈ సదరం క్యాంప్కు అటెండ్ అయ్యే సందర్భంలో తీసుకువెళ్తే మీకు కొద్ది గొప్ప న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఓల్డ్ రిపోర్ట్స్ను మీరు తీసుకువెళ్ళండి. అదేవిధంగా ఇక్కడ వ్యాలిడిటీతోని టెంపరవరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్స్పైర్డ్ అయిన వాళ్ళు కూడా ఈ స్లాట్ను బుక్ చేసుకోండి. వారు కూడా వారి యొక్క ఎక్స్పైర్డ్ సర్టిఫికేట్తో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ను తీసుకువెళ్ళినట్లయితే వాళ్లకు సదరం సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్లాట్లకు సంబంధించినటువంటి ఆగస్టు నెల సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.